సుమతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, నా మైక్ ఎవరు ఆఫ్ చేశారమ్మా? పోలీసు వచ్చారని తెలిసి ఆఫ్ అయినట్టుందని. ఇవాళ పింక్ అతి పాపులర్ మూవీ యొక్క రీమేక్ ఇన్ తెలుగు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్గా, అది కూడా ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్గా ఇక్కడ మీ అందరి ముందు ఉండడం, అది వకీల్ సాబ్ లాంటి మూవీకి ఇవాళ ఒక బ్యూరోక్రాట్ని పిలవడం, మీ అందరి ముందు ఆ సినిమా గురించిన నేపథ్యం మీతో పంచుకోవడం నిజంగా కూడా నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ చాలామంది ఫీమేల్స్ కంటే ఎక్కువగా మేల్స్ ఉన్నారు, సో ఇది నాకు సముచితమైన ప్లేసే మాట్లాడడానికి అని కూడా నేను అనుకుంటున్నాను. ఇలాంటి మూవీ ఒకటి తీయాల్సి వచ్చి రావడం, మీరందరూ జస్ట్ ఒక 2 మినిట్స్ ఐ విల్ జస్ట్ టెల్ యూ, ఎవరైనా ఒక స్త్రీని అమ్మగా ఊహించుకున్నప్పుడు ఏ రకమైన ఇజంని ఆపాదించం, ఒక చెల్లిగానో అక్కగానో చూసినప్పుడు కూడా ఇలా ఉండాలి అని ఎలాగో అనుకోం. అలాగే వివిధ రంగాల్లో ఉన్న యువతులను అరే వాళ్ళు సాధించారు అన్న ఒక ఐడియాతో లేకపోతే ఒక అభిప్రాయంతో చూస్తాం. ఇది ఏమీ లేకుండా ఒక ఉమెన్ ఉమెన్ లాగా చూడాలి అంటే ఏం కావాలి? ఐ కెనాట్ లుక్ ఎట్ అ ఫీమేల్ ఫ్రమ్ ఎ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసో లేదో, కొద్ది రోజుల క్రితము సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది, దట్ ఈజ్ రిగార్డింగ్ కమిషనింగ్ ఆఫ్ విమెన్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. చాలా ప్రయత్నించారు ఉమెన్ కమిషనింగ్కి, అయితే సుప్రీంకోర్టు ఒక సింగిల్ బ్యూటిఫుల్ లైన్ చెప్పారు, ఏంటంటే ఈ దేశంలో క్రియేట్ చేయబడ్డ లాస్ అన్నీ కూడా, చట్టాలన్నీ కూడా క్రియేటెడ్ బై మేల్స్ అండ్ ఫర్ మేల్స్. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఎవ్రీబడి, బట్ అట్ ద బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై మేల్ అండ్ ఫర్ ద మేల్స్. దాని నుంచి బ్రేక్ చేయాలి అంటే స్టీరియోటైప్ బిహేవియర్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వెదర్ ఇట్ ఈస్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఎ మేల్, స్టీరియోటైప్ బిహేవియర్ బ్రేక్ చేయాలి. అయితే ఈ మూవీలో ఐ థింక్ ద అదర్ మూవీ ఐ థింక్ సేమ్ ఇట్ మైట్ బి సేమ్, దాంట్లో ఒక చిన్న డైలాగు ఉంటుంది, మీరు వర్జినా అని అడుగుతారు. ఎస్, అదే క్వశ్చన్ మేల్ని అడిగినప్పుడు ఎవ్రీబడి టేక్స్ అబ్జెక్షన్ ఇంక్లూడింగ్ ద డిఫెన్స్ లాయర్. వై? ఎందుకంటే మన థింకింగ్లో ఒక ఫీమేల్కి వీ హ్యావ్ గివెన్ సర్టన్ అట్రిబ్యూట్స్, దీన్ని దాటిపోతే అది ఫీమేల్ కాదు అని ఎవరు చెప్తున్నారు? ఇట్ ఈస్ ఎ మేల్ విచ్ ఇస్ బీయింగ్ టోల్డ్. ఐ థింక్ బీయింగ్ ఎ సీనియర్ పోలీస్ ఆఫీసర్ వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ లెట్ అస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, లెట్ అస్ సీ ఎవ్రీ ఇండివిజువల్ యాజ్ అన్ ఇండివిజువల్ ఓన్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఎ మేల్ అండ్ ఫీమేల్. అప్పుడు ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ డే వేర్ మూవీ లైక్ పింక్ విల్ రియలీ మేక్ ఐ మీన్ మూవీ లైక్ వకీల్ సాబ్ ఖచ్చితంగా డిఫరెన్స్ తీసుకొని వస్తుంది అని అనుకుంటున్నాను. అలాంటి డిఫరెన్స్ మన ఆలోచనలో తీసుకొని రావాలని కోరుకుంటూ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్ ఎస్పెషలీ దిల్ రాజ్ గారు అండ్ ఆల్ ద ఎంటైర్ క్రూ ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ టు బీ హియర్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ ఆఫ్ దిస్ మూవీ. తెలుగు ప్రేక్షకురాలిగా ఖచ్చితంగా నేను కూడా ఇది దిగ్విజయం సాధించాలని,
పింక్ కంటే ఎక్కువ కూడా మనం దీన్ని రిసీవ్ చేసుకోవాలి నాట్ ఓన్లీ యాజ్ ఎ మూవీ మన దైనందిక జీవితంలో కూడా ఇది మార్పు తీసుకొని రావాలని ఒక స్త్రీ పట్ల ఆశిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు